भारतीय जनता पार्टी कार्यकर्ता पार्टी क्रियाशील पनचे बीजेपी कुटुंबमनी सिद्धार्थ नी मर्डर चेयिंचिंडु प्रशांत रेड्डी मर्डर राजकीयालनु निजामाबाद जिल्लाकु वेदल्चुकुंटे इब्बंदी पड़ेदी टीआरएस पार्टी ఈ గల్లీలా స్ట్రీట్ లైట్ లేమంటే ఇది భారతీయ జనతా పార్టీ వాళ్ళది అని స్ట్రీట్ లైట్ లేకుండా ఉన్నారు సిద్ధార్థ్ వాళ్ళ తండ్రికి అనారోగ్యంతో ఆయన బెడ్ రిడెన్ అయి ఉన్నాడు ఎప్పటి నుంచో ఆయనకి సంవత్సరం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ రానియకుండా అడ్డుకున్న బాపతి ప్రశాంత్ రెడ్డి ఆయన తమ్ముడు మళ్ళా ఈయన మంత్రి ఈయన రెండు మూడు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు ఈయనకి సిగ్గుమానం అన్నది ఉంటే మర్డర్ రాజకీయాలు చేయదలుచుకుంటే దానికి అడ్డు అదుపు ఉండదు భయపెట్టిస్తున్నారా ఆ మర్డర్ చేసినోడు ఆ టిఆర్ఎస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ ఆయనకి భోజనాలు బిర్యానీలు పెట్టిస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి గంజాయి అమ్ముకున్నోళ్ళని కాపాడుతున్నట్టు గ్రామాలు గ్రామాలే కూస్తున్నది ప్రశాంత్ రెడ్డి గంజాయి అమ్ముకున్నోళ్ళని కాపాడుతున్నారని ఇన్ని బతుకుకి ఇది కూడా అవసరమా అంటున్నా ఇంత బతుకు బతుకు ఈయన సంపినోడిని ఒక్క పర్సెంట్ కూడా కాపాడాలని చూస్తే కార్యకర్తల కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు నేనే కాదు రాష్ట్ర స్థాయి నాయకులు దేశ స్థాయి నాయకులు కూడా దిగుతారు ఆశకొత్తుర్ల మర్డర్ చేసినోడు ఊరేకంబం ఎక్కాల్సిందే ఏ మాత్రం నేను వార్నింగ్ ఇస్తున్న కమిషనర్ ఆఫ్ పోలీస్ కి టిఆర్ఎస్ కి తొత్తులుగా వ్యవహారం చేయకండి నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా ఈ విషయంలో ఆ బిర్యానీలు తినేదో ఫేస్బుక్లలో స్టేటస్లు మారుస్తా ఉన్నాడు ఆ ఫోటోలు కమిషనర్ కి పంపించిన ఏం సంగతి ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న సిఐ ఎస్ఐల మీద కూడా యాక్షన్ తీసుకోవాలా ఏ రకంగా ఫోన్లు ఇస్తున్నారు అక్యూజ్డ్ కి మర్డర్ అక్యూజ్డ్ ఇటువంటి రాజకీయాలు ప్రశాంత్ రెడ్డి ఓటమి భయంతో చేయదలుచుకుంటే ఇలా సెక్రటరీట్ ఉన్నాడు ప్రశాంత్ రెడ్డి రేపు జైల్లో ఉంటాడు ఈ దేశంలో మంచి మంచి వాళ్ళు పోయినరు జైలలకి ప్రశాంత్ రెడ్డి ఇస్ టూ స్మాల్ ఫెలో ఇలా మీరు చేసేది ఏమీ లేదు మీరు రైతులకి న్యాయ పైస చేస్తలేరు మీరు మహిళలకు ఏం చేస్తలేరు మీరు గరీబులకు ఏం చేస్తలేరు నీ ముఖ్యమంత్రి మోర్తాడుకొచ్చిన సభలో వచ్చి వాగ్దానాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన వాగ్దానాల ఒక్క శాతం కూడా నెరవేర్చలేదు తెలంగాణ నాశనం చేస్తున్నారు ఇలా నువ్వైతే నీ నియోజకవర్గం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం నడుస్తూ ఉన్నది అందరికంటే ఎక్కువ గంజాయి నడుస్తున్నది బాల్కొండలని దానికి నీ తమ్ముడే ఆ దందాన్ని పెంచుతున్నట్టు ఊర్లూర్లు మాట్లాడుతున్నాయి గ్రామాలు మాట్లాడుతున్నాయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు సిద్ధార్థ్ని చంపినోడు ఊరి కంబం ఎక్కే వరకు ఊరుకునేది లేదు.